నిన్న అంటే కొన్ని పర్సనల్ కామెంట్స్ కూడా చేశారు నాకు అంటే భార్యల ప్రస్తావన వస్తుంది ఇప్పుడు నాలుగో భార్య అంటున్నారు నువ్వు నా బా నాలుగో భార్య అవుతావా తర్వాత భారతి మేడం గురించి కూడా కొంత మాట్లాడి ఈ స్పీచ్లను ఎట్లా చూడవచ్చు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన ఎవరు ఆరోపణలు చేసినా ఖచ్చితంగా ప్యాకేజీ లేదా మూడు పెళ్ళిళ్ళు లేదా రెండు విడాకులు లేదా టూరిస్టు సో ఇలాంటి ఆరోపణలు మనం నిత్యం చూస్తున్నాం సో పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి నిత్యం కౌంటర్ అటాక్ చేసుకుంటా దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకుంటా కూడా ఆయన మాట్లాడుతున్నారు అంటే నేను అధికారికంగా చట్టబద్ధంగానే నేను మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాను ఇద్దరికి చట్టబద్ధంగా విడాకులు ఇచ్చాను మీలాగా ఒకరిని పెళ్లి చేసుకొని చాలా మందితో సంబంధాలు నిరపటలేదు కదా అనేటువంటి మాటలు అనేటువంటి ఆరోపణలు చాలా రోజుల నుంచి చూస్తున్నాం మళ్ళీ తిరిగి ఈ రోజు కూడా అవే వ్యక్తిగత ఆరోపణలు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను భారతి గారి గురించి మాట్లాడలేను ఆమెను తక్కువ చేసి మాట్లాడలేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఆ హోటల్లో ఈ హోటల్లో ఏవో చేశారని చెప్పి ఆయన మాట్లాడాడు అంటే వీళ్ళేమో ఆధారాలు ఉంటే బయట పెట్టు అంటారు నేనేమంటానంటే వ్యక్తిగత అంశాలపైన వ్యక్తిగత దూషణలపైన అంటే చెల్లెలను దూరం పెట్టినాడు అమ్మను గోడేసినాడు చెల్లెళ్ళను కొట్టినాడు ఇవల్ల ఏంటంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టచ్చు కదా లేదంటే ఇప్పుడు బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్ అన్నారు అంటే నేనేమంటా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి జగన్మోహన్ రెడ్డి పైన ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు ఇవే అవినీతి ఆరోపణలు లేదంటే సైకో అనడం లేదా అనడం లేదా ఆ రాయలసీమ ప్రాంతాన్ని దూషణలాగా మాట్లాడడం ఒక ఫ్యాక్షన్ ఇస్ట్ ప్రాంతం ఉన్నట్టుగా మాట్లాడడం అంటే ఇవి ఏవి కూడా ప్రజలు ఒకవేళ నమ్మినట్టుగా మనం భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో అంత పెద్ద స్థాయిలో అధికారాన్ని పట్టం కట్టరు కదా అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎవరు అధికారంలో ఉన్నారు ఇక్కడ టిడిపి జనసేన అధికారంలో ఉన్నారు ఆ రోజు నిజంగా ఆయన చనిపోయారు వివేకానంద రెడ్డి గారు ఖచ్చితంగా ఆ హత్య చాలా దురదృష్టకరమే ఆయన హత్య చేసినారనేది అందరికీ తెలుసు ఆ హత్య ఎవరు చేసినారో మీరే కదా అధికారంలో ఉండేది ఆ రోజు మీకు జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏవన్నో ఏటోగా పెట్టి ఉండొచ్చు కదా మళ్ళీ వాళ్ళని ఎందుకు ఎఫ్ఐఆర్ లో చేర్చలే అంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉండేది మీరే కదా అధికారులు మీ వాళ్ళే కదా అంటే ఇక్కడ ఏం చూడాలా అంటే పొలిటికల్ గా ఆరోపణలు చేయడం అంటే ఒక ఏమంటారంటే పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు అంటే వ్యక్తిగతంగా హసనం చేయడం క్యారెక్టర్ని అంటే మీరే చేసినారు మీరే చేసినారు అని చెప్పడం అంటే ఇవి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఎవరైనా సరే ఇప్పుడు నువ్వైనా నేను నేనైనా ఒక ఆరోపణలు వచ్చినప్పుడు మనం అక్యూజ్డ్గానే ఉంటాం అంటే నిందితుడుగానే ఉంటాం మనము కన్విక్టా లేదా మనం అక్విటల్ అనేది ఎవరు చెప్పాలా కోర్టు నుంచి అది చంద్రబాబు నాయుడు గారి కేసు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారి కేసు అవ్వచ్చు ఎవరి కేసు అయినా కావచ్చు కాబట్టి ఇలాంటివన్నీ ఏంటంటే ఒకరి పైన ఒకరు వ్యక్తిగతంగా దూషించుకోవడానికి తప్ప ఇలాంటి అంశాలను చూసి ఓట్లు వేస్తారు ఇలాంటి అంశాలు ఓట్లను ప్రభావితం చేస్తాయి అనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదు అవును అంతే కదా ఖచ్చిత ఖచ్చితంగా అట్లనే చూడాలి కదా ఒకవేళ ఎమోషన్ను ఇస్తారు లేదా సింపతిని బట్టి ఓట్లు వేస్తారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులోనే అధికారంలోకి వచ్చిన్నారు అంటే వాళ్ళ నాన్న రెండు వేల తొమ్మిదిలో చనిపోయినాడు ఒకవేళ రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారిపైన అలిపిరిలో ఘటన జరిగింది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిపైన నిజంగా సింపతి ఉండంటే ఆయన రెండు వేల నాలుగులో అసలే ఓడిపోకూడదు అంటే నేను అంటే రాజకీయాలలో సింపతి కానీ లేదా వ్యక్తిగతంగా ఆసనం చేయడం ద్వారా కానీ మనం వాళ్ళకు అధికారాన్ని దూరం చేయలేము అవును అంటే ఈ అంశాలు కేవలం ఒక రెండు మూడు అంశాలే మనల్ని అధికారంలోకి తేవడం కానీ ఒక రెండు మూడు అంశాలే మనల్ని అధికారాన్ని దూరం చేస్తాయనుకోవడం చాలా పొరపాటు మూర్ఖత్వం మూర్ఖత్వం కూడా కేవలం ఇవన్నీ అంటే ప్రభుత్వంలో ఆరోపణలు చేయండి ఈరోజు సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు అది ఎక్కడికి పోయిందో ప్రశ్నించండి అది ఎక్కడ పోయిందో ప్రశ్నించండి లేదా ఇప్పుడు సిపిఎస్ ఉంది సిపిఎస్ కాకుండా జీపీఎస్ అంటున్నారు ఆ రోజు మరి సిపిఎస్ ఎందుకు హామీ ప్రశ్నించండి లేదంటే ఈ రోజు చాలా మంది ఉద్యోగులను ఇంకా రెగ్యులర్ చేయలేదు అనే ఆరోపణలు ఉన్నాయి దానిల మీద ప్రశ్నించండి లేదా రైతులకు గానీ కౌలు రైతులకు గానీ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకు ఏడు లక్షల కాంపెన్సేషన్ ఇస్తానన్నారు సో ఇలాంటి వాటి మీద ప్రశ్నించకుండా కేవలం ఎంతసేపు సభలల్లో వ్యక్తిగత అంశాలు అమ్మని తీసుకురావడం చెల్లెలు పిల్లల్ని తీసుకురావడం భార్యను తీసుకురావడం లేదా అక్రమ ఆస్తుల కేసులు తీసుకురావడం అవెల్లా కోర్టు విషయాలలో ఉన్నాయి కోర్టులు చూసుకుంటాయి కదా అవన్నీ ఇప్పుడు నిజంగా అక్కడ ఎవిడెన్స్ బలంగా ఉంటే ఏ రోజైనా మనం చట్టం నుంచి తప్పించుకోలేం కదా అవి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు అంటే ఇక్కడ వాళ్ళకు మాట్లాడడానికి ఏం లేదు అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మీరు ఇవి చేయలేదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కౌంటర్గా నెంబర్స్ బయట పెడతారు అంటే మీరు అధికారంలో ఏం చేస్తారు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాం అప్పుడు టీడీపీ వాళ్ళ గ్రాఫ్ ఏమైపోతుంది అంటే వాళ్ళకంటే వీళ్ళదే నెంబర్ పరంగా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పెన్షన్స్ అనండి ఈ రోజు పెన్షన్లు ఎన్ని లక్షలు అరవై తొమ్మిది లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు ఇరవై ఎనిమిది ముప్పై రెండు లక్షల మందికి ఇల్లు ఇవ్వడం జరిగింది తర్వాత కొన్ని వేల మంది విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడం జరిగింది నాడు నేడు కింద ఎన్నో స్కూళ్ళు రెనోవేషన్ చేయడం జరిగింది సో ఇలాంటి కంపారిజన్ వస్తుంది సో ఇలాంటి కంపారిజన్ రాకూడదు అంటే మనం ఏం చేయాలా విధానాలపైన మాట్లాడకూడదు వ్యక్తిగత అంశాలపైన మాట్లాడుకోవాలి వ్యక్తిగత అంశాలపైన మాట్లాడి మనకున్నటువంటి కార్యకర్తలను మనకున్నటువంటి బలగాన్ని మనం ఎమోషన్తో కాపాడుకోవాలి సో అదే రాజకీయం జరుగుతుంది తప్ప విధానాలపైన కానీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో మేము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఈ విధంగా తీసుకుపోతామని కానీ